మరిరోజు ఒక రైతు ప్రభుత్వంగా కర్షక ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం మెట్ట ప్రాంతంగా ఒకనాడు కరువుతో అల్లాడిన సిరిసిల్ల ప్రాంతంలో ఈ రోజు ఎన్నడూ లేనంత పెద్ద మొత్తంలో ఈ సంవత్సరం మేము అంచనా వేసింది 2,50,000 మెట్రిక్ టన్నులని కానీ చూస్తే 3,23,000 మెట్రిక్ టన్నుల కంటే కూడా ఎక్కువ ధాన్యం సేకరించాల్సి వచ్చే పరిస్థితి ఉన్నది అంటే ఏ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత వ్యాపారానికి సాగునీటి రంగానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మద్దతు ఇచ్చిన ప్రోత్సాహం రైతాంగానికి అండగా తాను స్వయంగా రైతు కాబట్టి అండగా నిలబడ్డారు ఇవన్నింటి వల్ల ఈ రోజు తెలంగాణలో ఒక రెండో హరిత విప్లవం నాంది పలకడం జరిగింది ముఖ్యమంత్రి గారు అంటే అతిశయోక్తి కాదు మెట్ట ప్రాంతమైన సిరిసిల్లలో కూడా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున పంటలు పండుతా ఉన్నాయి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎగువ మానేరు ఎండాకాలంలో మత్తలు దుంకింది కుడెల్లి వాగులో మన కాళేశ్వరం దగ్గర అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తే అవన్నీ కూడా మళ్ళీ అల్టిమేట్ గా ఎగువ మానేరుకు వచ్చి ఈరోజు ఎగువ మానేరు ఎండాకాలంలో మత్తలు దుంకే పరిస్థితి వచ్చిందంటే ఇలాంటి అసాధారణమైన అపురూపమైన దృశ్యాలు చూసి రైతుల గుండెలు పులకించిపోతా ఉన్నాయి వేలాది ఎకరాల్లో ఎండిపోతుంది అనుకున్న పంట కాపాడడం వల్ల ముఖ్యమంత్రి గారికి చేతులు జోడించి రైతాంగం ఈ ప్రాంతం నుంచి వారు ఆశీర్వాదం ఇస్తా ఉన్నారు పెరుగుతున్న వ్యవసాయ విస్తీర్ణం మరి ఈ ఏడాది బంపర్ దిగుబడి కూడా వచ్చింది ఒక్కొక్క రైతు 35, 36, 35 క్వింటాలు కూడా తీయడం జరిగింది కాబట్టి అంత బ్రహ్మాండమైన దిగుబడి వచ్చిన ఈ నేపథ్యంలో సిరిసిల్ల ప్రాంతంలో ఉండే రైతాంగానికి మొత్తానికి ఒక వేదికగా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 22 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన అధునాతనమైన ఆధునికమైన ఒక మార్కెట్ యార్డు నిర్మాణం చేయడం జరిగింది తుది దశకు వచ్చింది ఈ నెల 11వ తారీఖు నాడు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి గారు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని ఆహ్వానించి వారి చేతుల మీదుగా ఈ బ్రహ్మాండమైన నాకు తెలిసినంత వరకు తెలంగాణలోనే అత్యంత ఆధునికమైన ఒక మార్కెట్ యార్డుకు మనం ప్రారంభించుకోబోతా ఉన్నాం వారి చేతుల మీదుగా కలెక్టర్ గారితో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది పరిమితమైన సంఖ్యలో సోషల్ డిస్టెన్స్ ను కూడా పాటిస్తూ ఫిజికల్ డిస్టెన్స్ ను కూడా పాటిస్తూ ఏర్పాట్లు చేయాలని చెప్పి కోరడం జరిగింది అలాగే వానాకాలం సాగుకు సంబంధించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రభుత్వం యొక్క ఆలోచనను 15 తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్న రైతు బంధు విషయాలను అన్నింటినీ కూడా ప్రస్తావిస్తారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశం అయితే ఇచ్చినారో 15 తారీఖు నుండి ప్రారంభమయ్యే రైతు బంధు మరి అకౌంట్లో డబ్బులు పడడం ప్రారంభం కాకముందే భూ వివాదాలు ఏమైనా ఉంటే భూ సమస్యలు ఏమైనా ఉంటే కూడా పరిష్కరించాలని చెప్పి కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి కూడా నేను సూచన చేయడం జరిగింది రైతాంగం కూడా 10 తారీఖు లోపలనే వారికి కావాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే కలెక్టరేట్కి వచ్చి అవసరమైతే స్పెషల్ డ్రైవ్ చేసి సమస్యలన్నీ పరిష్కారం చేయించుకోండి అదే మాదిరిగా ఎక్కడైనా ఫారెస్ట్ భూములతో ఇబ్బందులు ఉంటే కూడా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది ఫారెస్ట్ అధికారులతో కూడా సమన్వయం చేసుకుని రైతులు నష్టపోకుండా చూసుకుని మరి అందరికీ రైతు బంధు గతంలో వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ మందికి వచ్చే విధంగా భారతదేశంలో ఏ ప్రభుత్వము చేయని ఒక అద్భుతమైన కార్యక్రమానికి ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు నిజమైన రైతు బంధు కేసీఆర్ గారు మరి ఆయన ఆలోచనకు అనుగుణంగా నడవాలని చెప్పి అధికారులకు కూడా నేను సూచించడం జరిగింది మరి ఈ ప్రాంత రైతాంగానికి ఇంత బ్రహ్మాండమైన మార్కెట్ యార్డును మంజూరు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను.